श्री सत्य साई सेवा समिति पेद्दपल्ली आध्वर्यंलो श्री सत्य साई बाबा मातृमूर्ति ईश्वरम्मडे वेडुकलु निर्वहिंचारु। उदयं 5 गंटलकु सत्य साई बाबा वारी ओंकारं सुप्रभातं नगर संकीर्तन तदितर कार्यक्रमालनु भक्तुलु बाल विकास विद्यार्थुलु कलिसि निर्वहिंचारु। వారం రోజుల నుండి బాల వికాస్ విద్యార్థుల కొరకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి అందులో ప్రార్థన శ్లోకాలు, పద్య సూక్తులు, లింగాష్టకం, మహాలక్ష్మాష్టకం, హనుమాన్ చాలీస, కంజీర వాయించడం, పాటలు, కోలాటం నేర్పించారు। ఈరోజు స్వామివారి తల్లి గారైన ఈశ్వరమ్మ గారి ఈశ్వరమ్మ డే। ఈ సందర్భంగా స్వామివారు చెప్పారు ఏంటంటే మాతృమూర్తుల్ని గౌరవించాలి, మాతృదేవువా పితృదేవువా అన్నట్టుగా మన సనాతన ధర్మంలో ఉంది మన తల్లిని గౌరవించడము। అట్లాగే ఈరోజు బాల వికాస్ పిల్లలతోని వాళ్ళ మాతృమూర్తులకందరికీ కూడా పాదపూజ కార్యక్రమం చేయించడం జరుగుతుంది। మన సనాతన ధర్మాన్ని అందరూ మనం మర్చిపోతున్న తరుణంలో స్వామి మళ్ళీ మనకి ఇవన్నీ గుర్తు చేస్తూ మనల్ని ధర్మ మార్గంలో నిలబెడుతున్నాడని। ఈరోజు మనకి మాతృమూర్తి ఈశ్వరమ్మ డే సందర్భంగా మనం గత 5 రోజుల నుంచి వేసవి వారోత్సవాలు అనేసి వేసవి శిక్షణ తరగతులు ప్రతి సత్యసాయి సేవా సమితి నందు జరుగుతున్నాయి। అలాగే పెద్దపల్లి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితులలో కూడా ఈ కార్యక్రమం జరిగింది। అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి సనాతన ధర్మము మన ఆచార సాంప్రదాయాలు మాతృమూర్తుల్ని పూజించటం గౌరవించటం వారి మాట వినటం ముఖ్యంగా వేసవిలో చక్కటి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళ వేసవి సమయాన్నంతా కూడా మంచి మంచి అలవాట్లతోని మంచి మంచిగా వాళ్ళ సద్వినియోగం చేసుకుంటారని అలాగే మేము ఇక్కడ లింగాష్టకం అలాగే మహాలక్ష్మాష్టకం హనుమాన్ చాలీస వేదము భజనలు అలాగే వాళ్ళకి ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా నేర్పించాము। స్వామివారు వారి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎలాగైతే పుట్టపర్తిని ఇంటర్నేషనల్ సెంటర్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విద్యాలయాలు వైద్యశాలలు అలాగే మంచినీటి సదుపాయం ఇవన్నీ ఇచ్చారో అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మాతృమూర్తి చాలా ఉత్తమమైనది ఉన్నతమైనది కాబట్టి అలాగ మాతృమూర్తులని వారి ఆశయాలను తీర్చిదిద్దడానికి విద్యార్థులు కూడా కృషి చేయాలని అలాగే ఉత్తమమైన తల్లులందరూ కూడా సమాజ సేవకు పిల్లలందరినీ కూడా విద్యుక్తుల్ని చేయాలని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం। ఇది బాల వికాస్ సేవా విభాగం అని ఉంటుంది, ఆ విభాగం ద్వారా ఈరోజు మన ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులు బాల వికాస్ విద్యార్థులందరూ కూడా వారి మాతృపూజ చేసేసి స్వామి యొక్క ఆశీస్సులు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।